హలో వివర్స్ వెల్కమ్ టు ఆర్ టీవీ తెలుగు ఛానల్ సుబ్బారావు గారు అలియాస్ రాజు గారు అలాగే వైజాగ్ గారు మూడు పేర్లు ఎలా ఉన్నారు సార్ ముఖ్యంగా నేను బాగానే ఉన్నాను అసలు కంచిరపాలెం హీరో అంటే కంచిరపాలెం రాజుగూరు అంటే అసలు ఈయనకి అవకాశం అనేది ఎలా వచ్చింది ఇది ఒక విచిత్రం అండి చెప్తానండి ఇది విచిత్రంగా వచ్చింది నాకు ఛాన్స్ నేను ఇలాగే ఒక ట్యాక్స్ పేరు దగ్గరికి వెళ్ళి టాక్స్ గురించి అడుగుతున్నాను వాళ్ళు బకాయి ఉన్నారు ఎక్కువ అప్పుడు ఏం చేయాలంటే మేము జప్తు నోటీసులు పంచుతాం ఆ రోజుల్లో పంచేవారు ఇప్పుడు అంటే లేదు కానీ ఆ ఇంటికి జప్తు నోటీస్ ఇచ్చిన ఒక వారం రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి గొడవడ తీసుకుంటాం ట్యాక్స్ కట్టిస్తాం అలాంటి సమయంలో మీరు ఎంతమందికి ఇచ్చారయ్యా నోటీసులు అని అడిగితే మా ఆఫీసర్కి చెప్పిన పలానా పలానా సో నా వార్డు గని నేను తీసుకెళ్తానని అధికారిని తీసుకెళ్ళాను మా ఆఫీసర్ని తీసుకెళ్ళి ఆయన్ని ఇప్పుడు కూర్చొని ఇద్దరు పోలీసులు బందోబస్తు ఏమైనా గొడవలు అయితే ఇబ్బంది కదా వారంటీ చేస్తున్నాం అంటే వాళ్ళకి పరుగు పొద్దు గొడవ గొడవడతారు అలాంటి సమయం అప్పుడు ఏంటంటే వెళ్ళి అడిగాను మీరు ట్యాక్స్ కట్టండమ్మా ఆఫీసులు వచ్చారు ఏం కడతారు డబ్బులైనా కట్టండి సామాన్లైనా ఇచ్చేయండి ఇంట్లో సామాన్లు తీసేస్తాం ఉంటవి టీవీలు బిందులు సాయి వాళ్ళు ఏముంటాయి ఎక్కించుకెళ్ళిపోవడమే మళ్ళీ వాళ్ళు వారెంట్ ఫీజు కట్టిన తర్వాత ఇస్తాం

పని లేదంటే పని నెల వినాల అప్పుడు మళ్ళీ వాళ్ళకి తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పుకునేవాడిని ఇలా జరిగింది మరి ఆయన ఉన్నప్పుడు నేను అలాగే మాట్లాడాలమ్మా మరి మీరు ఎంతో కొంత కడితే నేను అడ్జస్ట్ చేస్తాను మీరు అసలు కట్టిన అంటే నేను ఏం చేయాలా ఇలాంటి సంభాషణలు అన్ని జరుగుతుంటాయి మీకు అసలు ఏమన్నా ఈ ఇండస్ట్రీకి రాకముందు ఈ ఫిల్మ్ బయోగ్రఫీ ఏమైనా ఉందా మీ ఫ్యామిలీ మీరు ఛాన్స్ వచ్చింది కూడా చాలా విచిత్రంగా నేను చెప్తాను కానీ గొడవ అవుతున్న ఈ గొడవ అవుతున్న మూమెంట్ లోనే మా డైరెక్టర్ వెంకటేష్ గారు నన్ను చూసారండి చూసిన తర్వాత ఈ గొడవ అవుతున్న వాయిస్ గొడవ ఇదంతా చూసిన తర్వాత ఆయన మా ఇంట్లో ఎలా వెలిగింది ఎలిగింది నన్ను నుంచి ఒక ఫోటో తీసుకున్నారు కనిపించకుండా గొడవ ఫోటో తీసుకొని అది నేను ఏదో వీధిలో వెళ్తున్నప్పుడు కూడా ఒక ఫోటో తీసుకున్నారు ఆయన నుంచి ఆయన ఆయన పని మీద స్టోరీ సినిమా దీని మీద వచ్చాడు ఆయన అక్కడ ఆయనకు ఫ్రెండ్ ఉన్నాడు మా ఊర్లో మూర్తి ఫనీ అని ఇద్దరు ఉన్నారు అనమాట అన్నదమ్ములు వాళ్ళ ఇంట్లో ఆయన ఉండేవాడు అక్కడ నుండి సినిమా గురించి ప్రయత్నాలు చేసేవాడు స్టోరీ అది రాసుకోవడం అది అక్కడే ఆ ఊర్లో స్టోరీ రెడీ అయిన తర్వాత యాక్టర్ల కోసం బయటకు అలాగే మీ ఊర్లో నుండే సినిమా స్టోరీ అంతా అక్కడ మీ కంప్లీట్ చేసుకున్నారు ఆయన అక్కడే కంప్లీట్ చేసుకున్నాడు స్టోరీ అది అక్కడే చేసుకున్న తర్వాత యాక్టర్ చూసుకున్నాడు ఆ ఊర్లోనే ఎంతమంది ఎలా సింగ్ సౌండ్ కాబట్టి అక్కడ లోకల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని లోకల్లో ట్రై చేసాడు లోకల్ అని సర్చ్ చేస్తున్నారు నాది కూడా విచిత్రంగా ఒక ఐదుగురు తర్వాత వచ్చింది నాకు మీరు వెళ్ళింది లేదు స్టూడియో లేదు ఆడిషన్ ఇచ్చింది కూడా ఏమి ఏమీ లేదండి వాళ్ళని పిలిచాడు నాకు కబురు పెట్టాడైనా ఇలా చేయాలన్నది సరే చేద్దాం అన్నాను అంటే నాకు తెలిసి మీరు అంటే మీరు వాళ్ళతో గొడవ పడడం ఆడిషన్ అనుకున్నా అదే ఆడిషన్ అండి కరెక్ట్ అండి ఆడిసినది తర్వాత మళ్ళీ ఎలా ఛాన్స్ వచ్చింది మీరు ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజులకి కబురు పెట్టాడండి అందులో మా సినిమాలో నటించిన మోగాతను ఉన్నాడు కదా చిన్నప్పుడు క్యారెక్టర్ ఫాదర్ రోల్ చేసాడు అతను కబురు పెట్టాడు రమ్మన్నాడు పిలుస్తున్నారు రా డైరెక్టర్ గారు వెళ్దాం అని అంటే ఇలాగే సినిమా షూట్ చేయాలా సరే మాకు అలక్కదు మీరు వెళ్ళేది ఆయన కలిసింది లేదు ఏమి లేదు ఆయన ఫోన్ చేస్తున్నాడు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫోన్ చేయలేదు సార్ కబురు పెట్టాడు మా అంతని కురని అంతా కబురు పెట్టాడు ఆల్రెడీ ఆయన సెలెక్ట్ అయిపోయారు అందరూ ఈ రోల్ నా ఇప్పుడు నేను చేసిన రోల్ కి ఎవరు ఉన్నారు ఎత్తుకుతున్నాడు ఆయన ఐదుగురు ఆరు ఎతికాడు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు ఆఖరికి ఆ ఫోటో చూసుకున్నాడు ఆయన ఈ ఫోటో ఎక్కడదని చెప్పి చూస్తే నేనని తెలిసింది ఆయనకి అప్పుడు వెంటనే ఆ కుర్రతో కబురు పెట్టి రమ్మన్నాడే పదా వెళ్దామని చెప్పి పెట్టారు కదా మీకు మీకు వస్తుంది మరి అప్పుడు బాబు బ్రీఫ్ కేసు పట్టుకెళ్ళినా అక్కడ పనులు అవదు ఇండస్ట్రీలో అని ఛాన్స్ రావు అలాంటిది మన కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని తలదనుకోకూడదు పద వెళ్దాము ఏది సినిమా షార్ట్ ఫిల్మ్ అవని ఏ ఫిల్మ్ కావని సినిమా అన్నాక అదొక ఉత్సాహం వచ్చేది ఆటోమేటిక్ పద అయితే వెళ్దాం బాదా అని చెప్పి మీ ఇలాగ మూవీస్లోకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తే మనీ తీసుకుని చేయించుకుంటారు అన్నది ఐడియా ఉంది అప్పుడు అప్పుడులో ఉండేది కదండి మనకి చాలా మంది తెలుసు అండి మా ఊరు నుంచి మరి చెప్పాను కదా రంగస్థలం అని మా ఊరు మా ఊరు నుంచి వచ్చిన యాక్టర్లు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలోని అలా చెప్తుంటారు వాళ్ళు చెప్పిన మాటలే ఆలకించి వారు ఎలా డబ్బులు ఖర్చు అవుతాయి కావాలంటే మనమే పెట్టుకోవాలి మరి మీరు అన్నింటికి ఓకే అనుకుని వెళ్ళారు అక్కడికి నేను అలా ఏమనుకోలేదండి చేద్దాం అనుకున్నాను షార్ట్ ఫిల్మ్ అనుకుని వెళ్ళాను నేను అది ఫ్యూచర్ ఫిల్మ్ అయింది చెప్పాడం ఇదండి సినిమా ఇలా ఉంటది అనుకున్నాం మీ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ కి మీరే అనేసి నేను అనుకున్నానండి నలుగురు ఐదు చూశాను కానీ అవ్వలేదు ఇది మీరు చెయ్యండి అన్నారు సార్ చేద్దామండి అని అన్నాను అలాగే అందరినీ పరిచయం చేశాడు ఒక్కొక్క యాక్టర్ ని పరిచయం చేశాడు ఆయన ఓకే ఆ తర్వాత మీకు తీసుకున్న తర్వాత మీకు ఈ సినిమాకి మీరే హీరో చెప్పిన తర్వాత హీరో ఏం చెప్పలేదండి అలాంటివి ఏం చెప్పలేదు సార్ ఆయన ఏం చెప్పాడంటే ఈ సినిమా నాలుగు స్టోరీలు మా సినిమా ఒక్కొక్క స్టోరీ నేను చేసిన స్టోరీ ఇతరులకు వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్న స్టోరీ నాకు తెలియదు వాళ్ళది వేరే తీసేవాడు నాది వేరే తీసేవాడు ఒకసారి అందరూ కలిసి రావాల్సి వచ్చినప్పుడు చెప్పేవాడు ఏమని చెప్పాడు మీరు అందరూ రావాలి అని చెప్పి చెప్పాడు అంతే తప్ప లాస్ట్ అది వస్తానండి లాస్ట్ క్లైమాక్స్ మనం సోపన సీన్ ఉంది కదా అప్పుడు నాకు తెలిసిందండి ఈ సినిమా అంతా నాదే అని ఎందుకంటే నేనే కదా అన్ని చెప్తాను ఆరేళ్ళ వయసు అప్పుడు ఇలాగా చాలా పదిహేను టీనేజ్ లో ఎలాగా టీవై ఏజ్ లో ఎలాగ చేశాను కదా అని చెప్పినప్పుడు అప్పుడు అప్పుడు అనుకున్నాను ఈ సినిమా అంతా నాదే ఎలాగ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు చేసుకున్నాను కదా అనుకుంటారు ముందు మీకు ఆల్రెడీ సినిమా షూట్ చేసేటప్పుడు కానీ సినిమా అంతా ఎండింగ్ వచ్చేసరికి ఒక సినిమా అంతే అదే కదా అప్పుడు అనిపించిందండి అంతవరకు తెలియదు సార్ అదొకటి ఇంకొక ఎప్పుడైతే సీన్ ఉందో అప్పుడే డైలాగ్ చెప్పేవాడు అయినా అంతే ముందు చెప్పేవాడు కాదు బట్టి పట్టాలా అలాంటిదే లేదు ఒకటే చెప్పాడు అండి మీరు ఇంట్లో ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి అదే సన్నివేశం అదే అలా సినిమా అంత హిట్ అవుతుంది అనుకున్నా అనుకోలేదండి సినిమా మూవీలు ఛాన్స్ వచ్చిన తర్వాత మూవీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారు కదా ఇప్పటి వరకు మా అబ్బాయి ఏ పని చేస్తలేదు ఏమి లేదు అనుకుంటారు కదా మూవీ రిలీజ్ అయ్యి ఆ సినిమాకి హీరో మీరే అన్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు అసలు సంతోషపడ్డారండి అందరూ చాలా బాగా యాక్ట్ డాడీ బాగున్నా సినిమా ఆ మూవీ తర్వాత చూసుకోలేదు కదా లేదండి మరి ఇంకా లేదండి దాని తర్వాత నేను ఒక ఇరవై తొమ్మిది ముప్పై సినిమాలు చేసాను బుచ్చనాయుడు కంట్రికా తూర్పు వేది శివశివమూర్తి మూర్తి శివుడు కలర్ ఫోటో వకీల్ సాబ్ గమనం మొత్తం ఏం చేసా మంచి అన్ని మంచిగా అండి హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ ఇప్పుడు మొన్న మొన్న ఓటీటీకి చేసాం మైండ్ అని ఓకే మళ్ళీ సార్ మళ్ళీ మళ్ళీ మా వెంకటేశ్వర రాయాలండి మాకు ఆ స్టోరీ అలాంటి స్టోరీ రాస్తే మళ్ళీ హీరో వాడు ఆయన పిలుస్తాడు ఆ సినిమా చేసేటప్పుడు మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యారా ఎందుకంటే యాక్టింగ్ రాదు ఫస్ట్ లేదండి మనం ఏం స్ట్రగుల్ చేయలేదండి సింగ్ సౌండ్ సన్నివేశం ఎప్పుడైతే మొదలైందో యాక్టర్లు అందరూ రెడీ అయిన తర్వాత అప్పుడే డైలాగులు చెప్పేవారు ఇవి డైలాగులు అండి ఇది సన్నివేశం అండి మీరు చెయ్యండి డైలాగ్ కోసం మీరు చూడొద్దు తప్ప ఒప్పో ముందు చెయ్యండి ఆ ఇచ్చిన పాదాలను మనం జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకుని చేయడమే అంతే ఒక్క రాంగ్ చేస్తే మొత్తం అందరూ మళ్ళీ మొదటిగా వస్తారు మళ్ళీ మొదటిగా వచ్చినట్టే రెడ్ వచ్చాడు మొదలెట్టండి అన్నట్టే ఈ మూవీ అయిపోయింది ఇది మీకు అవునండి మీరు ఏదో గొడవ పడుతుంటే వచ్చి ఫోటో తీసుకుని వెళ్ళి వచ్చింది అదృష్టం సార్ ఇది ఈ సినిమాలో మీరు వస్తారనుకోలేదు ఈ సినిమాలో మీ ఇలాగ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని సినిమాలు చేస్తారు అనుకోలేదండి అది చూస్తాం జాబు మరి మళ్ళీ మళ్ళీ తిరిగి నా తప్పదు వచ్చింది కదా పంచ రూపాయలు అయిన తర్వాత వెళ్ళానండి మళ్ళీ వెనక్కి మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళాను కానీ ఎక్కువ రోజులు చేయలేదు చేయలేకంటే నా అది గుర్తు వచ్చింది ఏంటంటే మనం చేసే పని అదేంటంటే మనం వెళ్ళి అడగాల అడిగిందే వాళ్ళు ఎవరు ఎవరు రావు తర్వాత ఏంటంటే మనం వెళ్ళాము ఇలా పని చేసి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇలా ఖర్చు పెడితే మీకు పని అవుతుంది అంటాం అది తీసుకున్న టైంలో మనం ఎవరికైనా దొరికామనుకోండి ఈ సినిమా వచ్చిన ఎంత పేరు కూడా అప్పుడు ఆలోచించి సార్ నేను ఇంకా చేయలేను సార్ రాలేనండి ఏం రా అంటే సినిమా ఛాన్స్ వచ్చింది సార్ అందుకే వెళ్ళిపోతున్నాను ఏ సినిమా రా సినిమా సార్ అయితే నేను చూస్తాను ఆ తర్వాత అప్పుడు ఆయన పిలిపిస్తే మా వాళ్ళందరికీ చెప్పారట మరి ఎంతవరకు తెలీదు డిపార్ట్మెంట్ లోనే మానవ సినిమా చాలా మంది ఇప్పటికీ చేస్తుంటారండి మొన్న వాళ్ళకి దగ్గర పని చేస్తారు నా దగ్గర చేసిన రూపంలో ఒక సినిమాకి హీరో అయిపోయాడు అదృష్టం వచ్చింది వచ్చాడు అని అంటారు తప్ప అంతేనా అదృష్టం అనుకుంటారు అండి భగవంతుడిచ్చిన వెంకటేశ్వర మహాది రూపంలో వచ్చాడు వెంకటేశ్వర స్వామి మనకి అది నేను వెంకటేశ్వర స్వామి భక్తులు శాంతి అంటారు కదా అదృష్టం అనేది అప్పుడప్పుడు వచ్చి తలుపు తడుతుంది మనం తలుపులు తీయాలి మూసుకొని ఉంటే మనకి పనికిరాదు అది విధంగా మీకు దాంట్లో కనిపిస్తుంది ఆ కంచిరుపాలు సినిమా బాబు మోహన్ని ఆ వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మేరీ ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు